ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు దేశం మొత్తం స్వచ్ఛందంగా చేపట్టిన జనతా కర్ఫ్యూలో భాగంగా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో స్థానిక సోమప్ప కూడలిలో పట్టణ శ్రీ శ్రీధర్ ఎస్ఎస్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బందితో కలిసి పోలీస్ వాహనాలు సైరన్ వేస్తూ చప్పట్లు కొడుతూ కరోనా వైరస్ తరిమి కొట్టేందుకు కృషి చేయాలని తెలిపారు. వైద్యులకు, శానిటేషన్ ఉద్యోగులకు అభినందనలు తెలిపి హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ వారి ప్రాణాలు పణంగా పెట్టి కరోనా వైరస్ ను తరిమి కొట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్న వైద్యులను అభినందిస్తున్నామని, అలాగే కర్ఫ్యూ రాత్రి 9 గంటల వరకు ఉంటుంది కావున ప్రజలు ఎవరూ రోడ్డు మీదకు రాకుండా తమ తమ ఇళ్ల దగ్గరే బయట అభినందనలు తెలపాలి అని సూచించారు. మార్నింగ్ 7 నుంచి 9 వరకు మళ్ళీ మీరు అందరూ చాలా మంది వచ్చారు, రాకూడదు, మీ ఇంటి దగ్గరే కొట్టాల్సింది. సరే ఇప్పుడు 5 గంటలకు ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుతూ మన ప్రాణాలు కాపాడుతున్న డాక్టర్లకు సంఘీభావంగా ఇప్పుడు మనం క్లాప్స్ కొట్టాం, సౌండ్స్ ఇచ్చాం. పోలీసులు అయితే సైలెంట్ ద్వారా, ప్రజలైతే చప్పట్ల ద్వారా వివిధ రకాలుగా సైలెంట్ ఇచ్చాం. ఇదేమంటే ఓన్లీ మన డాక్టర్లకు సంఘీభావం, ఎందుకంటే వాళ్ళ ప్రాణాలు లెక్క చేయకుండా మనల్ని కాపాడుతున్నందుకు. రెండోది, ఇలా సౌండ్ చేయటం వల్ల ఏమవుతుందంటే ఈ సౌండ్ పొల్యూషన్ వల్ల కొన్ని సూక్ష్మక్రిములు, అంటే కరోనా వైరస్కు కారకమయ్యే కరోనా వైరస్ కూడా చనిపోయే ప్రమాదం ఉంది. ఇది కూడా దీంట్లో నిగూఢ అర్థం. కాబట్టి డాక్టర్స్కి అందరూ సంఘీభావం తెలియజేసినందుకు ప్రజలందరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీరు దయచేసి మళ్ళా మీటింగ్ వెళ్ళిపోండి, 9 o'clock వరకు మనం దయచేసి ఉండొద్దండి, 9 o'clock వరకు ఉండండి. మనం ఈ వైరస్ కానీ మనకు కానీ అటాక్ అయితే, ఎందుకంటే ఇప్పుడు మనం స్టేజ్ 2లో ఉన్నాం,